మన తండ్రిన దేవుని నుండియు ప్రభు యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక ఈ వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము కలిసి మనము ఈ వాక్య ధ్యానాన్ని చేయవలసిందిగా మీ అందరితో నేను విన్నవించుకుంటూ ఉన్నాను ఈ రోజున ఒక ప్రదేశమున గురించి మీతో వాక్య ధ్యానాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి మనము ధ్యానం చేసుకుందాం మరి దానిలో మొదటిగా ఈ వారము ఒక ప్రదేశాన్ని గురించి మీతో కొన్ని విషయాలు ధ్యానం చేయాలని నేను తలస్తూ ఉన్నాను అదేంటంటే బేతేలు బేతేలు అనేటటువంటిది పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం దాన్ని ఇప్పుడు బెయిలిన్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు ఇప్పుడు బెయిలిన్ అనబడేటటువంటి ప్రదేశము ఆనాడు బేతేలుగా పిలువబడుతూ ఉన్నది యెరూషలేమునకు ఉత్తరమున 12 మైళ్ళ దూరములో ఉన్నటువంటి ఒక ప్రదేశం ఇది బేతేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని ఇల్లు లేక దేవుని మందిరము అబ్రహాము కాలంలో ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము బేతేలుకు హాయికి మధ్య ఆయన ఒక బలిపీఠాన్ని కట్టాడు బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేసి అక్కడ తన గుడారాన్ని వేసుకున్నాడు అబ్రహాము ఈ విధంగా ఈ బేతేలు ప్రారంభము నుండి ప్రసిద్ధి గాంచినటువంటి ఒక ముఖ్య ప్రదేశం దీనికి మరొక పేరు ఉంది దాని పేరు లూజు సో లూజు అనబడేటటువంటి బేతేలు బేతేలుకు ముందుగా లూజు అనబడింది తర్వాత బేతేలు అనేటటువంటి పేరు ప్రాముఖ్యతలోనికి వచ్చింది ఈ యొక్క బేతేలు అనేటటువంటి ప్రదేశము దేవుని భక్తుల యొక్క చరిత్రలో ఒక మంచి గుర్తింపును చోటు చేసుకుంది అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఇస్సాకు చాలా భక్తిపరుడు మంచి విశ్వాసి అబ్రహామునకు ఏకైక కుమారుడు ఇస్సాకు ఇస్సాకునకు భార్యను వెతకాలి అన్నప్పుడు అబ్రహాము సేవకుడు అనేటువంటి ఎలియాజరు ఆయన అబ్రహాము సేవకుడు ఇస్సాకునకు వివాహము కొరకు కనాను దేశంలో లేక సొంత ప్రజల మధ్య ఒక అమ్మాయిని తీసుకుని రావాలని ఎలియాజరును పంపించినప్పుడు ప్రార్థనాపూర్వకముగా వెళ్ళినటువంటి ఎలియాజరు రెబ్కాను కనుక్కుంటాడు అది ఒక చరిత్ర రెబకాను కనుక్కొని ఇస్సాకునకు భార్యగా తీసుకుని వస్తాడు ఈ రెబకా ఎవరి కుమార్తె అంటే బెతూయేలు గారి కుమార్తె బెతూయేలు కుమార్తె రెబకాను ఇస్సాకునకు భార్యగా తీసుకుని వచ్చాడు ఇస్సాకు రెబకా వారి దాంపత్య జీవితము చాలా మాదిరికరమైనటువంటి జీవితం వారి వివాహము మంచి సంప్రదాయబద్ధంగా జరిగినటువంటి వివాహం అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు ఒక మంచి సాంప్రదాయ పద్ధతిలో ప్రార్థనా జీవితముతో దేవుని సంకల్పముతో వివాహము చేశాడు ఇది మరి క్రైస్తవ వివాహాలకు ఒక మంచి మాదిరికరంగా ఉన్నది వివాహాల సమయంలో ఇస్సాకు రిబ్కాల వివాహాన్ని గురించి అనేకమైనటువంటి బోధనలు మన గురువులు చేస్తూ ఉంటారు అయితే వారికి ఇస్సాకు రిబ్కాలకు ఇద్దరు కుమారులు కలిగారు ఏసావు యాకోబు వీరిద్దరు కవల పిల్లలు ఒకేసారి కలిగినటువంటి వారు ఏసావు పెద్దవాడు యాకోబు చిన్నవాడు వీరిద్దరిని మరి ఇస్సాకు రిబ్కా కలిగి ఉన్నారు అయితే మరి వారు పెరుగుతూ ఉన్న సందర్భంలో కొద్ది కొన్ని వ్యత్యాసాలు వచ్చినవి మరి ఆ కుటుంబంలో
ఏమైందంటే ఇస్సాకు తండ్రి అనేటువంటి ఇస్సాకు ఏసావును ఎక్కువగా ప్రేమించాడు, తల్లి అనేటువంటి రెబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించింది. ఇద్దరు కుమారుల్ని ఇద్దరు సమానంగా ప్రేమిస్తే సమస్యలు వచ్చేవి కావేమో, కానీ మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ప్రయారిటీ ఇచ్చి వారిని ఎక్కువగా ప్రేమించడం వల్ల కొన్ని సమస్యలు ఆ కుటుంబంలో చోటు చేసుకున్నాయి. మంచి భార్యాభర్తలుగా ఉన్నారు ఇస్సాకు రిబ్కా, మంచి తల్లిదండ్రులుగా కూడా ఉన్నారు. కానీ తర్వాత కాలంలో కొంచెము మరి కుటుంబంలో సాతానుడు చోటు చేసుకొని కొన్ని భేదాభిప్రాయాలు పెట్టడం జరిగింది. ఇస్సాకు వృద్ధాప్యమకు వచ్చాడు, కన్నులు కనబడడం లేదు. ఆ సందర్భంలో ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలియదు అనుకొని తన పెద్ద కుమారుడైనటువంటి ఏసావును పిలిచాడు. పెద్ద కుమారుడైనటువంటి ఏసావు, నీవు నాకు మంచి భోజనం తీసుకుని పెట్టు, తీసుకురా, ఆ భోజనాన్ని నేను భుజించి నిన్ను దీవిస్తా అని చెప్పాడు. ఈ మాట ఏసావుతో చెప్పినప్పుడు తల్లి అనేటువంటి రెబ్కా విన్నది. ఏసావు అడవికి వెళ్ళి మంచి ఆహారాన్ని సిద్ధం చేసుకుని వచ్చేలోపే రెబ్కా, ఈ దీవెనలు ఏసావుకి వెళ్ళకూడదు, ఈ దీవెనలు యాకోబుకి రావాలి, ఎందుకంటే ఆమె ప్రేమించింది యాకోబుని అని అనుకొని ఆమె ఇంటి దగ్గర మంచి వంటకములను సిద్ధం చేసింది. తన భర్తకు ఎలాంటి వంటకాలు ఇష్టమో భార్యకు తెలుసు కాబట్టి ఆ వంటకాలు సిద్ధం చేసి యాకోబును ప్రోత్సహించి పంపించింది. ఎందుకు అని అంటే ఆ ఇస్సాకు యొక్క దీవెనలు యాకోబుకు రావాలని. అమ్మ నేను వెళ్ళను, ఒకవేళ నన్ను గుర్తుపెట్టి నేను యాకోబుని అని అనుకుంటే తండ్రి నాకు శాపాలే వస్తాయి కానీ దీవెనలు రావు అని చెప్పాడు. అప్పుడు తల్లి అంది, ఒకవేళ శాపాలు వస్తే ఆ శాపాలు నా మీదకు వస్తాయి కానీ నీ మీదకు రావు, కాబట్టి నువ్వు సిద్ధపడు అని చెప్పి పంపించింది. పంపించేటప్పుడు ఏసావు యొక్క చేతులు రోమములు, వెంట్రుకలు కలిగినటువంటి చేతులు, యాకోబు యొక్క చేతుల మీద వెంట్రుకలు లేవు. ఇది వారిద్దరి యొక్క శరీరానికి వ్యత్యాసం. ఒకవేళ కండ్లు కనపడడం లేదు కాబట్టి తండ్రి తడివి చూస్తాడేమోనని అనుమానంతో తల్లి ఏం చేసిందంటే గొర్రె చర్మాన్ని యాకోబు యొక్క చేతులకు కప్పింది. అప్పుడు ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు యాకోబు, తండ్రి నీవు కోరినట్లుగా భోజనాన్ని సిద్ధం చేసుకుని వచ్చాను, నీవు భోజనం తిను లేచి అన్నప్పుడు, నా కుమారుడా ఇంత తొందరగా నీవు ఎలా సాహారం సిద్ధం చేసుకొచ్చావు అని అన్నప్పుడు అప్పుడు చెప్తాడు, దేవుడే నాకు సహాయం చేశాడు అని చెప్తాడు. కానీ ఇస్సాకు నాకు అనుమానం వచ్చింది, గొర్రె చర్మము చేత లేక మేఘ చర్మము చేత చేతులను కప్పవచ్చు కానీ స్వరాన్ని మార్చలేరు కదా, ఏసావు స్వరం వేరు, యాకోబు స్వరం వేరు. ఇక్కడ యాకోబు స్వరం వినపడుతుంది, అతడు చెప్పింది ఏసావు నాకు. డౌట్ వచ్చింది, దగ్గర రమ్మన్నాడు, చేతులను తడివి చూశాడు. చూచినప్పుడు ఆ చేతుల మీద వెంట్రుకలు తగిలినాయి. యాకోబు స్వరం వినపడుతుంది, చేతులేమో ఏసావు చేతులుగా ఉన్నాయి అని చెప్పి ఇస్సాకు అన్నాడు, చేతులు ఏసావు చేతులే కానీ స్వరము యాకోబు స్వరము అని చెప్పాడు. చెప్పి చేసేది లేక మరి నిజంగా ఏసావే వచ్చాడు అనుకొని ఇస్సాకు ఆహారాన్ని భుజించి ఆ తర్వాత దీవించాడు. ఏసావా యాకోబో కూడా తెలియదు కానీ ఏసావు అనుకొని తండ్రి దీవించాడు. యాకోబు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన కాసేపటికి ఏసావు వచ్చాడు. ఏసావు రాగానే ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఇదిగో తండ్రి నువ్వు ఆహారం తీసుకొచ్చాను అనగానే మరి ఇందాక వచ్చింది ఎవరు అని చాలా ఆందోళన పడ్డారు. ఆందోళన సమయంలో ఇంతకుముందు యాకోబు వచ్చి తనకు రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అనే విషయాన్ని ఇస్సాకు గ్రహించాడు, ఏసావు గ్రహించాడు. ఆనాటి నుండి ఏసావు యాకోబు మీద పగబట్టాడు. ఎందుకనంటే తనకు రావాల్సినటువంటి దీవెనలు తమ్ముడొచ్చి అతను తీసుకున్నాడు కాబట్టి తమ్ముని మీద పగబట్టాడు. ఒకవేళ తమ్ముడు అక్కడ ఉంటే అన్న చంపేస్తాడేమోనని మళ్ళా యాకోబుని పిలిచారు
ఇసాకు రిబక పిలిచి నీవు ఇక్కడ ఉండొద్దు, ఎక్కడుంటే నీ అన్న నేను చంపేస్తాడు, కాబట్టి నీవు నీ మేనమామ గారి దగ్గరికి వెళ్ళిపో అంటే రిబక యొక్క అన్న ఉన్నాడు ఆయన, ఆయన పేరు లాబాను. పద్దనరాములో లాబాను ఉన్నాడు నీ మేనమామ, అక్కడికి వెళ్ళిపోయి వారి కుమార్తెల్లో కుమార్తెని వివాహం చేసుకో, కాబట్టి నీవు ఇక్కడ ఉండొద్దు అని చెప్పినప్పుడు యాకోబు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు, పద్దనరాముకి వెళుతూ ఉన్నాడు. ఆ దినాల్లో మరి అంతా ఎక్కడికి వెళ్ళినా నడకతో వెళ్ళిపోవటమే కాబట్టి ఇక్కడ తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేసి దీవెనలు తీసుకొని పద్దనరాముకు తన మేనమామైనటువంటి లాబాను దగ్గరికి పారిపోతూ ఉన్నటువంటి యాకోబు ఒక దగ్గర ఒక ఆ మధ్య స్థలములో ఆగాడు. అది అరణ్య ప్రదేశము. ఆ అరణ్య ప్రదేశంలో యాకోబు ఆగి ఆ రాత్రి అక్కడ పడుకున్నాడు. రాక రాత్రి తలగడగా చేసుకొని అక్కడ ఆ రాత్రి అంతా కూడా పడుకున్నాడు. పడుకునే ముందు అతడు ఆలోచన చేశాడు, ఏంటంటే నిజంగా అతనికి కలిగినటువంటి మనసు కాదది, తండ్రిని మోసం చేయాలి అనే మనసు యాకోబుకి కలగలేదు, కానీ తల్లి ప్రోత్సహించింది. తల్లి ప్రోత్సాహం వలన జరిగినటువంటి సంఘటన యాకోబు నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే తల్లి యొక్క ప్రోత్సాహం వల్ల తండ్రిని మోసం చేశాను, అన్నను మోసం చేశాను, ఈనాడు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది, పారిపోయే స్థితి అని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడుతూ ఉన్నాడు ఆ అరణ్య మార్గములో, ఆ అరణ్య స్థలములో కూర్చొని ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అక్కడ నేను నా తండ్రి ఇంటి దగ్గర నుండి, నా తల్లి దగ్గర నుండి, అన్న దగ్గర నుండి పారిపోయేటటువంటి ఈ దుస్థితి రావడానికి గల కారణము అని తలంచుకుంటూ దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందుతూ ఉన్నాడు. నూజివీడు పట్టణంలో రెంటపల్లి కీర్తిశేషులు శ్రీ రెంటపల్లి బాలస్వామి గారు అనే ఒక గ్రేడ్ 1 తెలుగు పండిట్ గారు ఉన్నారు. ఆయన కొన్ని క్రైస్తవ నాటకాలు రాశారు. వాటిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి నాటకం రక్తపాశం. అంటే రక్త సంబంధులుగా ఉన్నటువంటి ఏసావు యాకోబుల గురించి చాలా వర్ణన చేసి ఆ నాటకాన్ని ఆయన రాశారు. దానిలో యాకోబు ఏ విధంగా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు అనేది ఒక కీర్తన దానిలో ఉన్నది. అది పాడితే మీకు యాకోబు యొక్క మనస్సు అర్థమవుతుంది. జన్మభూమికి దూరమగున జన్మమేటికి కాల్చన, జన్మభూమికి దూరమగున జన్మమేటికి కాల్చన, పోవులెన్నో నన్ను చూచి నవ్వుచుండే వదేలకో, పూలెన్నో నన్ను చూచి నవ్వుచుండే నదేలకో, మాతృభూమికి ద్రోహినైనే పారిపోతో నందుకే, పారిపోతో నందుకే జన్మభూమికి దూరమగున జన్మమేటికి కాల్చన. ఆయన చెప్తున్నాడు, ఈ పువ్వులు ఈ సాయంకాలపు వేళ ఈ అడవిలోనేటువంటి పువ్వులన్నీ కూడా చూచి నవ్వుతున్నాయి, నన్ను చూచి. ఎందుకు చూస్తూ నవ్వుతున్నాయి అంటే సృష్టి జన్మభూమికి ద్రోహినిగా నేను అయిపోయి పారిపోతున్నందుకు సృష్టి కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి పువ్వులు కూడా నన్ను చూచి నవ్వుతున్నాయి దేవా అని పాడుతున్నాడు. దేవుడే ఇక నన్ను బ్రోవగా మానవులు క్షమించురా, దేవుడే ఇక నన్ను బ్రోవగా మానవులు క్షమించురా, పగిలిపోయిన హృదయమునకు తగిన సుఖమే నాటికో,
తగిన సుఖమే నాటికో జన్మభూమికి దూరమగున జన్మమేటికి కాల్చన. రెండవ చరణంలో ఏమంటాడంటే దేవుడే ఇక నన్ను ప్రోవగా మానవులు క్షమిస్తారా, తగిలిపోయినటువంటి హృదయానికి తిరిగి మరలా శాంతి సమాధానం ఎప్పుడు వస్తుందో. నిజంగా తన జీవితంలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, తన హృదయంలో ఒక వేదన బాధ ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకనంటే తాను అనుకోకుండా జరిగినటువంటి ఈ మోసానికి పాల్పడటం అనేది జరిగింది. తల్లి ప్రోద్బలం వలన ఒక మానవ జీవితము ఈ విధంగా పారిపోయేటటువంటి స్థితిలోనికి రావడం, తన జీవితంలో తన హృదయాన్ని మండుతూ ఉన్నటువంటి ఆ మంటతో దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అలా పశ్చాత్తాపడుతూ ఒక రాతిని తీసుకొని తల క్రింద పెట్టుకొని పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళ చాలా ప్రాముఖ్యమైనటువంటి కళ. ఆ కళలో ఆకాశము ఉండి భూమికి పెద్ద నిచ్చెన వేయబడింది. దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్నారు. అక్కడ ఆకాశంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడుతున్నాడు, నేను నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను, నేను నిన్ను ఆశ్రదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశ్రదిస్తాను అని దేవుడు యాకోబుతో మాట్లాడి నిన్ను నేను ఆశీర్వదిస్తాను అనేటటువంటి అభయాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తిరిగి నిద్రను లేవగానే యాకోబు భయపడ్డాడు. ఎందుకో భయపడ్డాడంటే ఈ స్థలము దేవుని స్థలం, ఇది పరిశుద్ధ స్థలం అనుకొని కాబట్టే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అది పరిశుద్ధ స్థలం అంటే యాకోబు కంటే ముందు ఇస్సాకు, ఇస్సాక్ అంటే ముందు అబ్రహామే అక్కడ ఒకప్పుడు బలిపీఠం కట్టాడు. తన తాతగారైనటువంటి అబ్రహాము కట్టినటువంటి బలిపీఠముకు సమీపమున ఈరోజున యాకోబు అక్కడ ఉండడం, యాకోబునకు దేవుడు ప్రత్యక్షము కావడం అనేది జరిగింది. ఇప్పుడు యాకోబు తెలుసుకున్నాడు ఇది పరిశుద్ధ స్థలమే కాబట్టి ఇక్కడ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమై తన వాగ్దానాలు నాకు అనుగ్రహించాడు, నన్ను దీవించాడు అని చెప్పి ఆయన ఆ తలగడగా చేసుకున్నటువంటి ఆ రాతిని అక్కడ పాతిపెట్టాడు. పాతిపెట్టి దాని మీద నూనె పోశాడు. నూనె పోసి ఈ స్థలము పేరు బేతేలు అనబడును అని పేరు పెట్టాడు. ఈ స్థలం బేతేలు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి అక్కడ దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, దేవా నేను ఇప్పుడు మా మేనమామ గారి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి నేను మరలా క్షేమంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను నీకు ఇక్కడ ఒక మందిరాన్ని కట్టిస్తా, కృతజ్ఞతగా నేను మందిరం కట్టిస్తా అని చెప్పి అక్కడ దేవుడికి మొక్కుకొని ఆ యొక్క రాతిని స్తంభముగా నిలిపాడు. రెండవది, నాకు వచ్చేటటువంటి ప్రతి భాగముల నుండి, నాకు వచ్చేటటువంటి ప్రతి ఆస్తుల నుండి దశం భాగాన్ని నీకు ఇస్తాను అని చెప్పి అక్కడ మొక్కుకున్నాడు. ఇది యాకోబు జీవితంలో జరిగినటువంటి మహా గొప్ప సంఘటన. ఈ బేతేలు అనేటటువంటిది ఏమన్నారంటే, బేతేలు వాజ్ ద ప్లేస్ ఆఫ్ రెవలేషన్. రెవలేషన్ అంటే దైవ దర్శనము అనేది అక్కడ జరిగింది. ఒక మానవ జీవితము మార్పు అనేది అక్కడ జరుగుతూ ఉంది. మారు మనసు అనేది అక్కడ జరిగింది. దేవుని యొక్క మరి ప్రత్యక్షత అక్కడ జరిగినప్పుడు అక్కడ ఒక మొక్కుబడి అనేది యాకోబు చేసుకున్నాడు. అదేమిటంటే, నీ కొరకు నేను మందిరాన్ని కట్టిస్తా, నీ కొరకు నేను మందిరంను కట్టిస్తా. రెండవది, నీకు నేను దశం భాగాన్ని ఇస్తా, తిరిగి వచ్చినప్పుడు దశం భాగాన్ని ఇస్తా అని తనను తాను ఆయన సమర్పణ చేసుకున్నాడు యాకోబు. దేవుని మందిరం అంటే
ఇది పరలోకపు గవిని అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యాకోబు. దేవుని యొక్క మందిరానికి యాకోబు ఇచ్చినటువంటి డెఫినేషన్, ఇది దేవుని మందిరము పరలోకపు గవిని. అంటే పరలోకానికి వెళ్ళడానికి దేవుని మందిరం అనేది సిద్ధపాటు స్థలం. ఈ దేవుని మందిరములో మనము దేవునికి మొక్కుబడులు చేసుకుంటాము, దేవునికి దశంభాగాలు అర్పిస్తాం, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఇది మనల్ని దీవించేటటువంటి స్థలం. కాబట్టి బేతేల్ అనగా దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించేటటువంటి స్థలం. ఈ బేతేల్ యొక్క అనుభవం చాలా గొప్పది. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ బేతేల్ అనేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. దేవుని ఇల్లు లేక దేవుని మందిరం. మనం దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు, ఆలయాలకు వెళ్ళినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవునికి మొక్కుబడి చేసుకోవాలి, మనం దేవునికి దశంభాగాలు అర్పించాలి. దేవుడు కేవలం వాటి కొరకు కాకుండా పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు చూచి ఆయన మనను ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు. యాకోబు యొక్క పశ్చాత్తాపం వల్ల దేవుడు ఆయనకు ప్రత్యక్షమై నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్దిస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు వెళ్ళిపోయాడు మామగారి దగ్గరికి, లాబాన్ దగ్గరికి. అక్కడ వివాహం చేసుకున్నాడు. అక్కడ మామగారికి ఉన్నటువంటి లేయా రాహేలు వారిని వివాహం చేసుకొని దాసదాసీలను సంపాదించుకొని గొప్ప ఆస్తులు సంపాదించుకొని 20 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు నీ అన్న దగ్గర నుండి తండ్రి దగ్గర నుండి పారిపోవచ్చినప్పుడు బేతేలులో వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానం ఏమైంది? కొన్నిసార్లు మనం మొక్కుబడి చేసుకుంటాం, మర్చిపోతాం చాలాసార్లు, కానీ మొక్కుబడి చేసుకున్నది తీర్చవలసి ఉన్నది. ప్రసంగ గ్రంథంలో చెప్తాడు కదా సొలొమోను మహారాజు, నువ్వు మొక్కుబడి చేసుకునేటలా దాన్ని మొక్కుబడి చెల్లించడానికి వెనుక తీయరాదు. చాలాసార్లు అవసరతల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఏదేదో మొక్కేస్తాం దేవుడికి, గుడికెళ్ళినప్పుడు వాటిని మర్చిపోకూడదు. ఆ అవసరత దేవుడు తీర్చినప్పుడు, ఆశీర్వాదాలు దేవుడిచ్చినప్పుడు మనం వాటిని మర్చిపోకూడదు. యాకోబు కూడా మర్చిపోయాడు, కానీ దేవుడు ప్రత్యక్షమై ఇదిగో బేతేలుకి వెళ్ళు, అక్కడ దేవుని మందిరాన్ని కట్టు. దేవుని మందిరము లేక దేవుని యొక్క బలిపీఠము అక్కడ కట్టవలసి ఉన్నది అని చెప్పినప్పుడు మళ్ళా యాకోబు బయలుదేరి తన భార్యలతో కలిసి, దాసదాసులతో కలిసి, బిడ్డలతో కలిసి ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. వచ్చి అక్కడ దేవుని మందిరము లేక బలిపీఠాన్ని ఆయన కట్టాడు. దాన్ని ఏమన్నాడంటే ఏల్ బేతేల్ అన్నారు. ఏల్ బేతేల్ అంటే ఏంటి అంటే, ఏల్ అంటే దేవుడు, బేతేలు దేవుడు అంటే దైవ ప్రత్యక్షత కలిగినటువంటి ఆ చోట. ఇంతకుముందు బేతేల్ అనే ఉంది, కానీ యాకోబు తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేశాడు. అన్నను కలుసుకొని ఈ మధ్యలో అన్నతో సమాధానపడి మళ్ళా అక్కడ దేవుని యొక్క బలిపీఠం కట్టినప్పుడు ఏల్ బేతేల్ అని చెప్పబడింది, బేతేలు దేవుడు. ఇది బేతేలు యొక్క అనుభవం. ఏలియా కాలంలో, ఏలియా ఎలీషాల కాలంలో ఈ బేతేల్లో అక్కడ మరి ప్రవక్తల యొక్క సమూహాన్ని మనం చూస్తాం. అది ఒక పుణ్యక్షేత్రంగా, బేతేలు అనేది ఒక పుణ్యక్షేత్రముగా అక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నది. కాబట్టి తర్వాత కాలంలో యరొబాము కాలంలో అది ఒక పూజా స్థలముగా, ఒక పుణ్యక్షేత్రముగా అది ఏర్పాటు చేయబడి ఉన్నది. కాబట్టి ఈ బేతేల్ అనేటటువంటి అనుభవము మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. ఏమనుభవం అంటే దేవుని ఆరాధించుట, దేవుని ప్రార్థించుట, దేవునికి మొక్కుబడి చేయుట, దేవుని ప్రత్యక్షత కలిగి ఉండుట. ఇదిగో యాకోబు తన యొక్క జీవితంలో దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక కీర్తన ఉంది, ఓ దేవనే నూని దాపునానుండేదన్ నీ దాపునానుండేదన్ నా దేవనను లేపు నవి శిల్వాశ్రమాలైనన్
నిదాపునానుండు నీ సేవకు నీ పాట ఓ దేవనే నూని దాపునానుండేదం నిదాపునానుండేదం. యాకోబు భక్తుడు చెప్పినటువంటి సారాంశం ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. నీకు స్తోత్రము చేసి ఎప్పుడు నా మదిలోని ప్రాకటం బగునెనరుతో భీకారములైన శోకంబులను రాళం నీకు నాలయము నెగట్టేదను కర్త ఓ దేవనేనోని దాపునానుండేదం నిదాపునానుండేదం. నీకు స్తోత్రము చేసి నీ ప్రత్యక్షతను నేను అర్థం చేసుకొని ఇదిగో నీకు ఒక ఆలయాన్ని ఇక్కడ కడతాను. అదే భావాన్ని దావీదులో మనం చూస్తాం. దావీదు దేవుని మహిమ కొరకు ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. తన కుమారుడైనటువంటి సొలొమోను కాలంలో ఆలయం కట్టబడింది. దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? విలియం కేరీ అనే భక్తుడు అని చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని నుండి గొప్ప దీవెనలు కనిపెట్టు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు మనము మన జీవితాల ద్వారా ఏ విధంగా దేవుని మహిమపరుస్తూ ఉన్నాం? యాకోబు బేతేల్లో దేవుని మహిమపరిచాడు, దావీదు దేవుని మహిమపరిచాడు, సొలొమోను మహాదేవాలయం కట్టి దేవుని మహిమపరిచాడు. ఈనాడు సంఘాలలో మనము ఏం చేసి దేవుని మహిమపరుస్తూ ఉన్నాం? దేవునికి మనము మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నది, దశంభాగాలు చెల్లించవలసి ఉన్నది. బేతేలు అనగా అది గమ్యము, అది ఒక దేవుని పరలోకపు గవిని, పరలోకానికి వెళ్ళడానికి ఇది ప్రారంభ స్థలముగా మనము గుర్తించవలసి ఉన్నది. అది యాకోబు చెప్పినటువంటి డెఫినేషన్. కాబట్టి బేతేలు అనే ఆ పుణ్యక్షేత్రాన్ని మనం అర్థం చేసుకొని యాకోబు ఏ విధంగా దీవించబడ్డాడో మనము కూడా ఆ విధంగా దీవించబడడానికి మన జీవితాలు కూడా సంసిద్ధం చేసుకుందాం. ఏల్ బేతేల్, బేతేలు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.